తెలుగు సాహిత్యానికి బందర్ హిందూ హై స్కూల్లో ఇచ్చినంత ప్రాముఖ్యత ఆ రోజుల్లో, ఇప్పుడు ఎట్లా ఉన్నదో నాకు తెలియదు, చాలా ఎక్కువ అది. అందువల్ల ఆ రోజుల్లో మాకు అక్కడ చదువుకున్న వాళ్ళందరికీ తెలుగు సాహిత్యం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. మాకు చదువు చెప్పిన వారు కూడా అటువంటి అభిరుచి కలిగించారు. మాకు ఆ తెలుగు సాహిత్యంలో ఉన్న అందం, దాని గొప్పదనం అంత చక్కగా మాకు ఆ రోజుల్లో వారు తెలియజెప్పారు. అది అట్లా సాహిత్యం పట్ల, సంగీతం పట్ల నాకు ఆ రకమైన అభిరుచి కలగడానికి అది కారణం. ఈ తానా అనే సంస్థ, అది అనేక సంవత్సరాలుగా సభలు నిర్వహించి స్థానికంగా అమెరికాలో ఉన్న తెలుగు వారినే కాకుండా ఇక్కడి నుంచి కూడా ప్రముఖులైన వారిని, వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారిని అక్కడికి ఆహ్వానించి వారితో కలిసి అక్కడి ఉత్సవాలు జరుపుకోవడం గురించి నేను వినున్నాను. నాకు తెలిసిన మిత్రులు కూడా చాలామంది గతంలో ఆహ్వానితులుగా వెళ్ళి అక్కడ జరిగిన విశేషాలు, జరుగుతున్న విశేషాలు నాకు కొంతవరకు చెప్పారు. తోటకూరు ప్రసాద్ గారిని నేను ఒక్కసారే కలిశానండి. ఈ మధ్యనే నవంబర్లో అవనగడ్డలో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ మీటింగ్ జరిగింది. దాన్ని ప్రారంభోత్సవానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అప్పుడు ప్రసాద్ గారు కూడా అక్కడ ఉన్నారు. మొట్టమొదటిసారి నేను అక్కడ వారిని కలవడం జరిగింది. తానా తోరణంలో మేలో మూడు రోజుల ఆనంద రసహేళ, అసలు సిసలు తెలుగువారి కుంభమేళా.